షేర్పల్లి గ్రామంలో కరోనా అప్రమత్తమైన అధికారులు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు చిన్న శంకరంపేట వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబీకులను ఆయనతో పాటు ఉన్న వారందరినీ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండమని చెప్పడం జరిగింది చేర్పల్లి గ్రామంలో ఒక 52 ఇయర్స్ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందండి అది మేము ఆరాధిస్తే ఇక్కడ 3 మెంబర్స్ ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ క్వారంటైన్ తరలించడం జరిగింది చేర్పల్లి గ్రామంలో మిగతా వ్యక్తులందరూ కూడా ఇక్కడ నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఇక్కడ గుంపులు గుంపులు గ్యాదర్ అవ్వద్దు ఆ దృష్టికి వస్తే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది షాప్స్ 7 to 10 ఇప్పటి నుంచి లాక్డౌన్ ఇక్కడ ఇక్కడ కూడా అమలు పరుస్తాం 10 o'clockకి ఖచ్చితంగా షాప్స్ అన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది ఇతర సహకారం కూడా మాతో ఉండాలి లేకపోతే విలేజ్కే ప్రాబ్లం అవుతుందండి ప్రికాషన్స్ అందరు ఎవరంటే వాళ్ళు స్వీయ నియంత్రణ చేస్తేనే ఇది అమల్లో ఉంటుంది నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి చిన్న శంకరంపేట మెడికల్ ఆఫీసర్ని ఇక్కడ మనకి చేరుపల్లి విలేజ్లో ఒక కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందండి దాని కొరకు మేము ఇక్కడ విలేజ్కి విజిట్ చేయడం జరిగింది అతనికి ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్స్కి స్టాంపింగ్ వేసి వాళ్ళకి 14 రోజులు క్వారంటైన్లో ఉండమని చెప్పాము ఆ 14 రోజుల్లో వాళ్ళకి ఎలాంటి కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళు మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయమని చెప్పాము 14 రోజులు ఎక్కడ ఉండకుండా ఇంటి పట్టునే ఉండాలని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది ఎంతమంది క్వారంటైన్ ప్రైమరీ కాంటాక్ట్స్ 3 ఉన్నారు సెకండరీ కాంటాక్ట్స్ 30 మంది దాకా ఉన్నారండి